రాజకీయాలపై ట్వీట్లు చేస్తూ హాట్ టాపిక్గా మారిన కమల్ హసన్ మరోసారి సంచలనం సృష్టించారు. తన రాజకీయ ప్రవేశం జరిగిపోయిందని ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. రజని పొలిటికల్ ఎంట్రీపై కూడా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్న అవినీతి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆధారాలు సేకరించాలని కమల్ పిలుపునివ్వడం, మరోవైపు ఇవాళ సీఎంను కలవబోతుండడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. జయలలిత మరణం తర్వాత పాలిటిక్స్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న కమల్ హాసన్ ట్వీట్లతోనే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ఆ తర్వాత రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంటనే పళని ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. అటు మంత్రులు కూడా కమల్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడంతో కొన్ని రోజుల పాటు మాటల యుద్ధం నడిచింది. మొదట్నుంచి అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఉన్న కమల్ డిఎంకే అధికార పత్రిక మురసోలి వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఆ సభకు రజనీ కూడా హాజరైనా ఆయన స్టేజ్ కిందే ఉండడం, కమల్ మాత్రం స్టాలిన్ పక్కన కూర్చోవడం చర్చనీయాంశమైంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు కమల్ హాసన్ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఓ పెళ్లికి హాజరైన కమల్ ఇదే తన రాజకీయ ప్రవేశ సభ అని ప్రకటించారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, మంత్రుల్ని ఇరుకున పెట్టడానికి సాక్ష్యాలు సేకరించి ఫ్యాన్స్ కు పురమాయించారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు మళ్లీ సీఎంను కలవబోతుండడంపై కమల్ అభిమానుల్లో కూడా అయోమయం నెలకొంది. రాజకీయాల్లో రజనీ వస్తే రాణించలేరని చెబుతూ వస్తున్న కమల్ తప్పకుండా ఆయనకు వ్యతిరేకంగా ఉంటారని అన్నారు. రజనీ బీజేపీలో చేరతారని ఊహాగానాలు వస్తున్న తరుణంలో కమల్ డిఎంకే పంచన చేరొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ కమల్ హాసన్ ఎప్పుడేం చేస్తారో చెప్పలేమని, ఆయన ఆవేశంలో మాట్లాడినా నిజంగా సీరియస్గా పాలిటిక్స్ చేయగలరా అని కొందరు విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంతకు కమల్ డిఎంకేతో ఉంటారా, అన్నా డిఎంకే వైపుకొస్తారా, మనసులో ఉన్నదేమిటి అనేది తేలాల్సి ఉందే.